టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు నారా లోకేష్ బాబుకు ఆత్మకూరు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దావా పెంచలరావు ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దావా పెంచలరావు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని తన స్వగృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను విద్యార్థి దశ నుండి తెలుగుదేశం పార్టీతో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయని దావా పెంచలరావు తెలిపారు. తెలుగుదేశం పార్టీని భవిష్యత్తులో ఇంకా ముందుకు తీసుకువెళ్తామని ఆయన తెలిపారు. పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, దళిత సంఘం నాయకులు దావా పెంచలరావును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ కన్వీనర్ తుమ్మల చంద్రారెడ్డి, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ చంద్రా వెంకట సుబ్బానాయుడు, సీనియర్ నాయకులు నాగయ్య చౌదరి, మండల మైనార్టీ నాయకుడు నజీర్, ఎస్సీసెల్ నాయకులు కొండయ్య తదితరులు పాల్గొన్నారు. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మన పార్టీలో కష్టపడే వ్యక్తుల్ని గుర్తుపెట్టుకుని మన నెల్లూరు జిల్లాకి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే మన నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు నియోజకవర్గంలో మన గూటూరు మురళీ కన్నబాబు గారికి స్టేట్ ఆర్గనైజర్ సెక్రటరీగా, అలాగే స్టేట్ కార్యదర్శిగా మన దావా పెంచలరావు గారికి ఈ రెండు పోస్టులు మన నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. జిల్లాలో అట్రాసిటీ మెంబర్ గా అలాగే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రతి నియోజకవర్గంలో ఎక్కడైనా గాని ఎస్సీలకు సంబంధించిన సమస్యలు ఏమైనా గాని అతను సేవా కార్యక్రమాలు జిల్లా పరిధిలో కూడా పోతూ అందరికీ సేవా అనుభవాలు చేస్తూ వచ్చాడు. పార్టీ గుర్తుపెట్టుకున్నది. దావా పెంచలరావుకి ఖచ్చితంగా ఈరోజు ఈ పోస్టు ఇవ్వటం చాలా సంతోషకరంగా ఉంది మాకు. మేమందరం హర్షిస్తున్నాము చంద్రబాబు నాయుడు గారు చేసిన దానికి. సోదరుడు దావా పెంచలరావు గారు, తెలుగుదేశం పార్టీలో నేను ఆయన కలిసి 7 సంవత్సరాలు ఆయన మండల పార్టీ ప్రెసిడెంట్, రూరల్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. నేను టౌన్ పట్టణ పార్టీ అధ్యక్షుడిగా ఇద్దరు కూడా కలిసి ప్రోగ్రాం కూడా చేసేవాళ్ళం. తెలుగుదేశం పార్టీ ఏ పిలుపునిచ్చినా పార్టీ కార్యక్రమంలో అతను సొంత ఖర్చులతో ఎక్కడికైనా సరే ఖర్చు పెట్టుకుని పార్టీ కోసం కష్టపడే వ్యక్తి. మరి ఇలాంటి వ్యక్తికి ఈ పదవి ఇవ్వడం కూడా నేను మంచిది అని చెప్పి నేను భావిస్తున్నాను. ఇంకా కూడా ఉన్నతమైన పదవులు రావాలని చెప్పి మరి చంద్రబాబు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు ఈ బాధ్యతని నాకు ఒప్పచెప్పిన దానికి నేను ఎంతో సంతోషిస్తాను. ఈ పదవిని నాకు మా నియోజకవర్గం నాయకులు, తెలుగుదేశం నాయకులు, ప్రజలు అందరి సహకారంతో అందరి మనలు నాకున్నాయి కాబట్టి నాకు ఈ పదవి నేను అర్హత మన పార్టీ ఇచ్చింది. ఎన్నో సంవత్సరాల నుంచి 89 నుంచి నేను మన పార్టీ కోసం నిరంతరం పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాను. ఏ ప్రోగ్రాం కూడా పార్టీ కార్యక్రమంలో ఎప్పుడు కూడా నేను ఫెయిల్యూర్ దాఖలు లేవు. నాకు మండల అధ్యక్షుడు ఇచ్చినా కూడా నేను సిన్సియర్గా జిల్లాలో నేను కూడా ఒక సిన్సియర్గా పార్టీకి నేను సేవ చేశాను. ప్రతినిత్యం ఇక్కడ మన నియోజకవర్గ ప్రజలకందరూ కూడా ఇక్కడ హెడ్ క్వార్టర్లో ఉంటూ నేను నిరంతరం పూర్తి స్థాయిలో నేను పార్టీకి సేవ చేస్తున్నాను. ఈ సేవని నన్ను గుర్తించి నాకు ఈ పెద్ద పదవి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు నాకు ఈ పదవిని ఇచ్చిన దానికి నేను ఎంతో సంతోషిస్తూ, అదేవిధంగా మీ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయకుండా పార్టీని బలోపేతంగా ముందుకు తీసుకుపోతూ ఇంకా రెట్టింపు ఉత్సాహంతో నేను పార్టీని ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో, రాష్ట్రంలో నేను ముందుకు తీసుకుపోవడానికి తోడ్పాటుగా ఉంటానని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, నియోజక నాయకులకి, ప్రజలకు అందరికీ నాకు ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తాను.